నాయుడు వ్యాఖ్యలు చేశారు. కుటుంబమంతా ఒకే తాటిపై ఉంటారని మేము నమ్ముతున్నామని అన్నారు. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో మీరు చూస్తారంటూ చిరంజీవి యువత నాయకులు స్వామి నాయుడుతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. విజయవాడలో చిరంజీవి అభిమానుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. అయితే ఈ ఆత్మీయ సమావేశం అన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటనేది ప్రస్తుతం మన దగ్గర చిరంజీవి అంతర్జాతీయ అధ్యక్షులు స్వామినాయుడు గారు ఉన్నారు, ఆయన తోటలో మాకు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏం మెయిన్గా ఈరోజు సమావేశం యొక్క ప్రధానమైన ఈరోజు మెగా ఆత్మీయ సమావేశం విజయవాడలో జరుపుకుంటా ఉన్నాం. అనే ఎజెండా ప్రకారంగా అనేక విషయాలు డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా జనసేన పార్టీకి బలోపేతం కావాలంటే ఏ విధంగా మనం పనిచేయాలి, మెగా అభిమానులు అందరూ కూడా మనం దీంట్లో మమేకమై జనసైనికులతో మమేకమై ఏ విధంగా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో ఎంతవరకు మనం బాధ్యత వహించాలి, ఇత్యాది విషయాలని డిస్కస్ చేసి రాబోయే కాలంలో 2024లో ఈ పార్టీ అధికారం రావాలని మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని దానికోసం మేము చేసే ప్రయత్నం, మా వంతు కృషి, మెగా అభిమానులు క్రియాశీలకంగా జనసేనలో మారి ఏ విధంగా పనిచేయాలనే దిశగా ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా చిరంజీవి గారు పిలుపుని అందుకుని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే అత్యధికసారి లాక్డౌన్ చేశారో వారందరికీ కూడా ఇక్కడ ప్రముఖ దర్శకులు బాబీ గారి చేతుల మీదుగా ఇవాళ అవార్డ్స్ ఇప్పించబోతున్నాం. మెయిన్గా చెప్తే చిరంజీవి అభిమానులు అన్ని రాజకీయ పార్టీలోనే ఉంటారు, కానీ వారందరూ కూడా రాజకీయ పార్టీలు విడిచి అభిమానంతో జనసేన వైపు వస్తారని మీరు భావిస్తున్నారు? మీరు బాగా పరిశీలిస్తే ఎక్కువ 90% జనసేన పార్టీలోనే ఉన్నారు మెగా అభిమానులు, 10% ఆ లోకల్ పరిస్థితి ప్రభావంగా వేరే పార్టీలు ఉన్నప్పటికీ ఓటేసేటప్పటికి మాత్రం జనసేన పార్టీకి ఓటేస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అభిమానుల వరకే కోరుతున్నారా లేదా అభిమానుల మద్దతు కోరుతున్నారు? అంటే అభిమానుల మద్దతే అండి, మొత్తం మెగా అభిమానులు అందరం కూడా ఒకే తాటిపై వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండాలి, ఆయన్ని ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మేము మా చిరు ప్రయత్నం. ప్రజారాజ్యం టైంలో కూడా ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ప్రయత్నం జరిగితే అప్పుడు అభిమానుల నుంచి ఎట్లాంటి స్పందన? ప్రజారాజ్యం పార్టీలో జరగడానికి మెగాస్టారే మా దేవుడు, ఆయన తర్వాత ఎవరైనా సరే ఇంకా ఆయన అందరం కలిసే ఉన్నాం. అప్పుడు విడిగా ఏమీ లేవండి అని చెప్పి అప్పుడు ఏం ఇటువంటి ప్రయత్నం జరగలేదు, అంతే కలిసే పనిచేసాం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నాగబాబు అందరూ ఇంకా ఒక వేదిక మీదకి రాలేదు, అంటే పొలిటికల్గా ఒక వేదిక మీదకి రాలేదు, కానీ అభిమానులందరూ మీరు ఒక వేదిక మీదకి రమ్మని పిలిపిస్తున్నారు, ఎట్లా అంటే ముందు చిరంజీవి గారు కూడా ఆ వేదికలోకి వస్తే అభిమానులు రావడానికి అవకాశం ఉంటుంది, ఎట్లా చూస్తారు? అంటే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అన్నది మనం వేచి ఉండాలి. త్వరలో మన పిఎస్సీ కమిటీ చైర్మన్ శ్రీ నాదిల మనోహర్ గారు అనేక విషయాలు మీకు తెలియజేస్తారు, మా మెగా బ్రదరు మా రథసారథి నాగేంద్ర బాబు గారు కూడా అన్ని విషయాల్లో వారు తెలియజేస్తారు. మేము కేవలం కార్యకర్తలుగానే పనిచేయడానికి ఈ సమావేశం నిర్ణయించుకున్నాం. అంటే చిరంజీవి గారు కూడా జనసేనలోకి వస్తారని సంకేతాలు ఇస్తున్నారంటారా? అంటే కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా కుటుంబం అంతా ఒకే తాటిపై ఉంటారు, మేము కూడా అందరూ కలిసి ఈ పార్టీకి మద్దతిస్తారని మేము కూడా నమ్ముతున్నాం. చిరంజీవి గారు అలా నేను రాజకీయాల్లోకి ఉండను, రాజకీయాలకు దూరంగా ఉంటాను పదే పదే చెప్తూ వస్తున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, రేపు 2024 ప్రధానమైన కంటెస్టెడ్గా ఉన్నారు. చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లో పునరాగమనం చేస్తారని మనం భావించవచ్చు? ఇవన్నీ కూడా త్వరలో మీకు నాగేంద్ర బాబు తెలియజేస్తారని మేము కార్యకర్తలు కాబట్టి అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటివరకు మీరు ఆల్రెడీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 200 ఆహ్వానించారు, ఎవరితోటైనా మాట్లాడారా? అభిమానుల నుంచి ఎట్లాంటి సంకేతాలు వస్తున్నాయి? అభిమానులందరూ కూడా ఏకతాటిపై ఉన్నాం, అందరం కూడా ఎవరు కూడా మాకు వ్యతిరేక పలకలేదు, అందరూ కూడా ఈ జనసేన పార్టీకి మధ్య సిద్ధంగా ఉన్నారు. వారిని క్రియాశీల సభ్యులు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 3 డికేడ్స్ 30 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న గొప్ప మెగా అభిమానులు చాలా కష్టపడి ఇటుకు పేర్చుకొని ఎన్నో భవనాలు నిర్మించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉన్న అభిమానులందరూ చాలా కష్టపడి పనిచేశారు. అటు ప్రజలకు సేవ చేయడంలో కానీ అటు మెగా కుటుంబంకి అండగా ఉండడంలో కానీ అనేక విషయాల్లో ఇవాళ ప్రజారాజ్యం పార్టీలో 200,000 ఓట్లు వచ్చినా ఇవాళ జనసేన పార్టీకి 200,000 ఓట్లు వచ్చినా అన్నింటిలోని మెగా అభిమానుల భాగం ఉంది. ఇది మహింక బహిరంగంగా మరింత దృఢంగా ఐకమత్యంగా ఉండి చేయాలనే ప్రయత్నమే ఈ రోజు మీ సమావేశం. ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఒక యాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది, దానికి ఇది కట్ అండ్ రైజర్ మీటింగ్గా మనం భావించవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం స్థాపించినా ఏ కార్యక్రమం చేపట్టినా ఎప్పుడు ఆయన వెంట ఉంటాం, ఆయన కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. ఇది మొత్తం మీద స్వామినాయుడు గారి అభిప్రాయాలు, మొత్తం మీద జనసేన పార్టీకి మద్దతు కోరితేనే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పేసి స్వామినాయుడు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో